బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో. బంగారి బతుకమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో. ఏమయ్య ఇక్కడ పోయినావు? మా శనికాడు పోయినా. ఏం చేసినావు అంటున్నా? మందు కొట్టి వస్తున్నా. మందేనా? ఏం మందు? ఈ మందు కొట్టినావా? శేని మందు కొట్టినావా? పురుగు మందా? రోగం మందా? గడ్డి మందా? ఎట్లా కనిపిస్తుంది ఈ మంద ఆ మంద అంటున్నావు? కనిపిస్తుంది, మనిషికి కనిపిస్తా రొట్టికి ఎట్లా? ఏం మందు కొట్టినావు అంటున్నా? మా శేను నేను కొట్టుకున్నా, నువ్వేం కడుగుతున్నావు ఇప్పుడు? నీవు తగ్గుజారా? అడ్డం పొడి మళ్ళీ తక్కువ చేసారా? నీకు ఎక్కువ నచ్చారా? తగ్గకుండా ఏం తగ్గుతుందా? సరే నేను శేన్ కోసినాక చెప్తాను. ఎందుకు తోలొచ్చాడు మాట్లాడుతున్నావు? కట్టె పెట్టినాడు కాలాల పో. నేను కట్టె పెట్టినా ఏం పెట్టినా శేన్ కోసినాక చెప్తాను. ఏమన్నా కాని పో. అన్నా ఇక్కరా, ఇక్కరా. ఏమైంది రాజు? పని ఉంది, ఇక్కడ రాయే. ఏమైంది అంత అంతరం? చెమటలు కొట్టి శేన్ కాడ జరా మందు కొట్టినంటే? మందు కొడితే పురుగు మాడిపోతుంది. మందు కొట్టినా నా గాలికి ఇంత 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 పోయి మొత్తం శేన్ అంతా పడ్డది. మీ షేన్లనా? మా షేన్ల కాదు, పక్కల షేన్ల. మా షేన్లో మందు కొడుతుంటే ఎవరిది ఉంటుంది మీ పక్కన? ఆ కృష్ణాన్నది ఉన్నది. అరే బర్కలనా? ఆ షాట్ అంతా పోతుందేమో అంటే వింతితో పోయి షాప్ అంతా ఎలా అయింది అది. షేన్ చుట్టూ మొత్తం ఆ దగ్గర గుడ్డం బీకపోయింది. ఇప్పుడు ఏం చేయాలేమో నాకు అర్థమైతే లేదు. ఏమన్నా మందు ఉంటుందా మళ్ళీ మంచి గానికి? మంచి గానికి ఏం మందు ఉండదు ఇక. కానీ ఇంట్లో షేన్లో కొట్టి బయటికి వెళ్ళి ఇక్కడ వస్తున్నా అడిగిండి ఆయన వచ్చి. కృష్ణాన్ని వస్తున్నాడు అట్లా? ఎక్కడ కొట్టినామంటే నా షేన్లోనే కొట్టినా అని చెప్పినా. అదే నాకు ఏం అర్థమవుతలే అని. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ పెడతారా, పోలీస్ స్టేషన్ అంటారా, ఏం చేయాలేమో నాకు అర్థమవుతలేదు. పంచాయతీ ముందు పోలీసు వాళ్ళు అంతా మనకు తెలిసిన వాళ్ళు, చెప్పేది చెప్పుదాం. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వు ఉన్నావాని వచ్చింది నేను. ఇప్పుడు నువ్వేం భయపడదు, నేను ఉన్నా నీకు ఆ విషయం. కానీ నీకు చైన్ పోతే చైన్ ఇస్తా, కాలు పోతే కాలు ఇస్తా, చేయి పోతే చేయిస్తాను. అందుకే నా వాళ్ళని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు గామాత్రం చేయను. రాజు నీకు గట్ల మాట్లాడతావు? నేను మనిషిని కనబడలేదు, సమస్య వచ్చింది. ఏమైంది? సేన్ అంతా ఖరాబ్ అయిపోయింది తమ్మి, పనికి రాకుండా అయిపోయింది. 3 నెలసం చేసిన కష్టమని తాగిపోయింది. ఏం చెప్పింది? వానకు కావచ్చు, మరి అందరూ అయితేలేవా? అట్లా వానకై ఖరాబ్ అయితే నీకు చెప్తాను. నేను 10 మందికి చెప్పటం, నేను నీకు చెప్తాను. అట్లా తప్పు పని, తప్పుడు మాట. గడ్డి మంది కొట్టిర్రు. అరే అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు ఆ నీరు బట్టి కూడా ఎండిపోతున్నాయి. నీరు బట్టి ఎండిపోయేది, గడ్డి మంది రెండు తెలివా. నేను 30-40 ఏళ్ళ దివసం చేస్తున్నా. మరి మీ ఓడి ఎవడు కొట్టిన? మా ఓడు. కూలీ అయిన కూడా తోలియచ్చు. పంపే కూడా వాళ్ళు ఇంట్లో వాడు కూలోడు బంద్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఇంకా కూలోడే కూడా ఇంకా నేను ఒక్కనే. ఇక కూలోని అయినా ఇంటోని, ఇంటోని అయినా కూలోని అయినా. మరి ఎవడు చేసినట్ట? రాజ్యాలు, రాజ్యాలు. ఆడు మీది బంధుగానే ఉన్నది. ఆడు మీది బంధుకుంటాడు, కింది బంధుకుంటాడు. తమ్మి కింది బంధుకు లేకుండా కానీ కింది బంధుకి వెళ్ళి వచ్చి గాలి కిందికి మందు కొట్టేటోడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సేను కోతున్నా గడ్డి మంది అది మందు పంప్ వేసుకొని వచ్చిండు. నేను కొట్టేటప్పుడు చూడలే మందు పంప్. నాకు అనుమానం వచ్చే దెబ్బ 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 సేను కోతుంటే కొట్టి అడ్డం వచ్చిండు. నేను ఆడికి నాకు అనుమానం వచ్చి అడిగినా ఏమై ఎక్కడ పోయినామంటే ఎక్కడ మా సేను పోయినా మా సేనుకి మందు కొట్టుకుంటే నీకేమవుతుంది? నీ సేనుకి కానీ గడ్డి మందా లేకపోతే పాలు కూడా ఉండొచ్చు, అది కూడా చెప్పాలి. ఇతనం పాలు ఇంత సెటిల్ అయినాక తలకాయలేస్ ఒకటి నాడు వేస్తే అంటే అరే అయితే కావా? అయితే అరే ఊళ్ళో 10 మంది దేవసం చేస్తారు కదా, 4 ఎవరినైనా తోలి తోలి చూసి వచ్చి చెప్తారు. నేనంటే కావాలని చెప్తున్నా. నేను చెప్పినా నిరుడు కూడా వరం వరం పోంటి సెట్ ఉన్నది. సెట్ ఏమో నా దిక్కున్నది, వరం అక్కడ ఉంది. ఇవతల వరం ఇవతల సెట్ కొడితే కూడా నేను చెప్పలేను. నేను ఎందుకు చిల్లర పంచాలి ఎందుకంటా అని చెట్టు కూడా కొట్టింది. చెట్టు కూడా కొట్టిండు, ఏం చెప్పుది అమ్మ చెట్టు కంటే? ఇండోర్ లొట్టు కొట్టిండో. మీరు ప్రతి ఒక్కటి వచ్చి మా సర్పంచ్ చెప్పి ఎంతమంది నిష్ఠురం చేస్తారు? మీరు నిష్ఠురం కాదా? న్యాయం చెప్పి సర్పంచ్ న్యాయం చెప్పుకోవాలా లేకపోతే ఎవరిని పిలుద్దాం? అట్లా నువ్వు బాధపడకు. కానీ వాడు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు దూరం ఉన్నాడు. ఆ దూరం ఉన్నవాడిని ఎన్నిసార్లు గెలిగిస్తే అది పుండు లేక మళ్ళవాడు. సరే మీకు మీకు సమస్య కాకుండా అంటే నువ్వు ఒక మాట అడుగుతా చెప్తావా? మీరు చెప్పే తిరిగి చెప్పుకోండి. మీరు ఏం బదనాం కాకుండి నా బాధ నేను పడతా. ఎందుకంటే ఎంట తిరిగి కష్టపడడం కలిసి ఉన్నామని ధైర్యంతో వచ్చిన, కాదంటే నేను పోలీస్ స్టేషన్కి పోతా. చూడు నేను ఏం చేయాలి, నాకు చేస్తా. ఆ ఘటన మరి గంతపూర్ ధైర్యం ఇస్తే నేను ఉంటా. ఏం చేయ, నేను కంప్లైంట్ ఏమి ఇయ్యా. ఫోన్ చేయాలి. ఏం పరిశాను అమ్మ 3 నెలసం చేసి ఒకటే. కానీ ఆడు కూడా పని ఇచ్చేటోడే మనకు. రేపు పొద్దుగాల దూరం కొట్టొద్దు మనం. నువ్వు జర మనసులో పెట్టుకొని చెప్పు జరా. ఆయనకు అయ్యిన్నాడు తెలుస్తుంది. నా బాధ ఇవ్వడానికి అర్థమైతలేదు. ఇప్పుడు చెప్తాడు ఫోన్ చేస్తా. అట్లయితే లోడ్ స్పీకర్ పెట్టి మాట్లాడన్నా. సపోర్ట్ చేయక. జంగన్న నమస్తేనా? రాజాలు నాదే ఉంటాడన్నా? అరే నీ మంచి కాబట్టి అడుగుతున్నా నేను.
అరే నా మనిషి అయితే నాదే ఇంట్లో ఉంటాడే, ఏదో పన్నప్పుడు వస్తాడు, ఇంత తాగుతాడు పోతాడు, పన్నప్పుడు చూసుకుంటాం. సరే సరే అది ఏమైందో కానీ ఆ కృష్ణానాథ్ సేమ్ ఏమో మందు కొట్టిందట, పంట ఎండిపోయింది అంట, అంతా గడ్డి మందు కొట్టిందట. జర సర్పంచ్ సార్ పుట్రాజు కాడికి అన్మర్ల కాడికి అంట, జర దూరుకోని రా పంచాయత్ కాడికి. ఎవరు కొట్టిరు? రాజ్యాలు. రాజాలు ఎందుకు కొడతాడు? ఆడ మొదలే భయపడతాడు, ఆన్చేన్ కాడు కొట్టుకునేమో. కొట్టిండు ఆయన చూసిందంట, కొట్టి కూడా ఈ నిషన్లో కొట్టిండా? చేస్తే వాడు ఊరిడిచిపోతుండేనా వాడు? సరే సరే మంచిది, దా జల్దీ రాండి. అన్న చూసినావా, నేను చెప్తానే ఉండగా ఫోన్ వచ్చింది అన్న. అనే ఉన్నారు అందరూ. ఇది పెద్దగా అయితే అన్న పంచాయత్ నాకు తెలిసి, అందుకే చెప్తున్నాను. మా ఆమె కూడా మా అత్తలు ఇంటికి నేను కూడా పోతాను ఆ రోజు దాకా. ఈ పంచాయత్ ఎక్కడ అక్కడ అయిపోయినాక వస్తాను. ఏ ఒకరాజు ఏం మాట్లాడుతావు? నేను ఉండగా నువ్వు మీ అత్తగారి ఇంటికి పారిపోతావు. పెద్దగా పోలీస్ స్టేషన్ అక్కడ అంటే ఏడైతుంది అన్న? నువ్వేనా ప్రాణం అంటే అలా నిడిచిపెట్టి నా ఇంటి వస్తే నేను నువ్వులకెళ్ళి పడిపోయేటట్టు చేస్తాను. నేను ఏమి బిడ్డ ఏమంటావు చెప్పినాను? అరే నేను ఉన్నా నీకు ఎందుకు మాట్లాడదాం? ఎడికైతే ఎడికైతే ఏం మాట్లాడతారు? సూతం పోయి మరి ఇప్పుడు మందు ఊరికి పారిపోతే నిజంగానే దొంగ అవుతావు. నేను కొట్టలేదు కానీ చెప్పి గట్టిగా. నేను పోతాను, నువ్వేదన్నా మాట్లాడుకో, నేను పోతా. అట్లా అందాడు, నువ్వు నడుగు, మనం పోదాం, మాట్లాడదాం. బుట్ట మాట్లాడిపోనా? అరే నేను ఉండాలి, నువ్వు ఉండదు ఎట్లా? పాన పట్టింది మరి, అటు షెడ్డు కాడుకని పోదామా? ఏం కాదు, జర సేపు అయి తోడగొట్టి పోతాం. మళ్ళా చెవేళ్ళ కాడ ఇంకో పంచాయత్ ఉంది కానీ నీకు. ఆ రాయి రమ్మంటున్నారు పోదాంపా. ఏం పిలుస్తారు? ఏమైంది రాజ్యాలు రాజ్యాలు అంటే? ఇక ఆయన పెద్ద కథ చేసి కూర్చున్నాడు కదా. సరిపోతుందా షెడ్ కడుకుదాం మరి పంచాయత్? కూర్చోండి, ఓడగొట్టి మేము ఇంకో పంచాయత్ కోవాలి. ఆయన ఫోన్ చేస్తుర్రు ఆయనకు. సర్పంచ్ సార్ సపోర్ట్ చేస్తలేడు. కూర్చోవాలి, ఊరు పంచాయత్ అన్నప్పుడు రావాలి. కూర్చోండి కూర్చోండి, చేసేది సపోర్ట్ చేస్తారు. తెచ్చుకొని వస్తున్నారని సపోర్ట్ చేస్తా. మీరు వస్తున్నారని సపోర్ట్ చేయాలి. రానే అన్న, నువ్వు ఇది మాట్లాడతారని నేను అన్నా. అదే రానంటే ఎట్లా దిగుతుంది? నీ ఎంటూ ఉంటాడు కదా ఆడు. పక్క వెళ్ళే మండు సర్పంచ్. ఏమంటాడు ఇది పంచిమల్లి పంచాయతీ అన్నప్పుడు నలుగురు మొత్తం పంచాయతీలు ఉంటాయి, ఇది ఎందుకుంది రచ్చబండ? అందరు వచ్చి కూర్చోండి, ఇక్కడ కూర్చోవే. నెత్తి మీద కూర్చో, వచ్చి చేసిన పని చేసినావు, లేవురా అడికెళ్ళలేవు ఫస్ట్. ఊరు అన్నప్పుడు నెత్తి మీద కూర్చో. ఏమైంది చెప్పు, కృష్ణానికి సమాధానం చెప్పాను. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? కాలికదారు చేసి వచ్చినావు కానీ నువ్వే పోయి చూడిపో మరి. నన్నేం చూడమంటు కరా నువ్వు ఇకరా. చూసినా మేము వస్తున్నాం. ముఖం చూసి మాట్లాడరా నువ్వు. ఏమైందంటే మరి రామన్నా ఏదో పిలిపించినందుకు బుద్ధి ఉన్నదా బుద్ధి ఉన్నా అని మాట్లాడతారు సర్పంచ్ సాబ్. అరే మరి మంచి పని చేసినాడు, బుద్ధి తప్పిన పని చేసినాడు కాబట్టి బుద్ధి ఉందా అంటున్నాడు ఆయన అన్న దాంట్లో. అంటే మీరు మీరు చూసారా ఆడ కొట్టా ఆడ కొట్టంగా? ఏ జర ఆగుండి మీరు, పెద్ద మనిషి అంటాను బాగానే విలిపిస్తున్నావు, బుద్ధి లేని పని ఏంది అది? మరి నేనేం చేసినా నా బుద్ధి లేని పని? ఇప్పుడు నీ చేనుకు నువ్వు కొట్టుకోక మరి మంది చేనులలో మంది ఎందుకు కొట్టిన? మంది చేనులలో నేను ఎందుకు కొట్టిన? కొట్టంతే అట్లట్లా మాడిపోయింది మరి. నా చేనులో నేను కొట్టుకున్నా? నీ చేనులో నువ్వు కొట్టుకున్నావు. అవు మరి కొట్టుకుంటే గట్లట్లా మాడింది మరి. మరి మందు కొట్టినా నా చేనులో మాడకపోతే ఇంకేడ మారుతుంది మరి? నేను పోతుంటే వాడు గడ్డి మన పంపేసుకొని వచ్చిండు. నిజమే అదేనా? నిజమా కాదా? మాట్లాడిన మాట నిజంగా మాట మాట్లాడు. నేను చెప్పేది నాయన మనిషికి ఖరాబ్ చేస్తే మంచిది కాదు. ఇవ్వను నా పంట చేనులో ఏం కొట్టుకున్నా? నీ ముఖం కొట్టినా నా దాంట్లో కొట్టకపోతే నేను నీ దగ్గరికి నేను వచ్చినా చూసినావాను? వాడు చూడు సర్పంచ్ బావా, నేను చెప్పేది బావా బావే ఇవ్వండి. బావాకి ఇవంటే మంచిగా ఉండదు, బావలేదు బామ్మర్ది లేదు. ఊరుకు పెద్ద మంచి సర్పంచ్ సాబ్ నేను చెప్పేది ఒకసారి ఏందంటే, ఈయన షేర్లు నేను మందు కొట్టి నువ్వు చూసినావా, జంగన్న చూసినా, ఎవరు చూసిరా, ఎవరన్నా సాక్ష్యం ఉందా? ఆయన నోటికొచ్చాడు మాట్లాడుతుండు ఆయన. రాజు సాక్ష్యం ఉన్నది, నేను ఫోన్ చేసిన. ప్రతి ఒక్క సీసీ కెమెరాలు పెడతాడు ఎవడన్నా? వీడు వీడు చెప్పనీకే మళ్ళీ సీసీ కెమెరాలు పెడతాడు ఏనన్నా? ఈయనకి ప్రూఫ్ ఉన్నదా? ప్రూఫ్ ఉన్నదా అంటే పక్క చేను వాడు కొడితే ఆ చేనులో కాలిపోలే గడ్డి, యువతలో పంట కాలిపోయింది మరి. ఆయన గడ్డి కొట్టుకుంటేంది, ఈడ పంట కాలిపోలేదా? నీ గడ్డి కాలిపోయింది నిజమా కాదా? నా గడ్డి చేను నేను కొట్టుకున్నానా? ఇప్పుడు గడ్డి వానలు పడ్డది, గడ్డి పెరిగి బస్సున పెరిగింది. అదే పోయి పీక్కొని పోయి ఆడ తాగి వచ్చిందా మందు? గడ్డి బస్సులు పెరిగితే నా పత్తికి బుస్సులు వీడి మందు కొట్టిండే వాడిని ఓర్వదాలక. ఇగో నేను బావగీవాగమవుతున్నాయి. నేను కొట్టలేనా? నేను కొట్టలేను, మంద అయితే కొట్టలేను. నేను బావ అయితే ఇంటికి తోలుకపోయి బిర్యానీ తినబెట్టు కానీ ఇక్కడ నడబోయి పంచాయతీ కాదు మామ. ఇప్పుడు మందు కొట్టలేనంటే ఇన్ని ముందే కొట్టినట్టే ఈ మందు కొట్టకుండే ఎలా? ఏం చేసినావు?
లడ్డు పైసలు అంటానంటే ఆ పెద్ద మనిషి వస్తే నువ్వు గింత పగబట్టి అదే నువ్వు లడ్డు పైసలు ఉంటే దేవుని దేవునికి ఇట్లా పంట చేను పోయి ఆగం చేస్తావు. లడ్డు పైసలకు దీనికి ఏం అనలేను బావా, నేను చెప్తున్నా చూడు. పక్క ఇదే సర్పంచ్ నువ్వు అన్నదే చూడేది మనసులో పెట్టుకుని ఆయన జర ఆయన ఏమన్నాడంటే పైసలు ఇవ్వాలి, అరే నీ జేబులకు ఇప్పుడు నువ్వు బెండలు కాదురా, ఏమంటే కానీ దండం కాదురా, బెండలు పెట్టకరా, బెండ నీ పాత పైసలు బెండకి అది మనసులో పెట్టుకొని నువ్వు గడ్డి మందు చూడు. సర్పంచ్ ఆయన మన ఆయన ఏం చెప్పింది, 6 నెలలు ఇస్తా అని చెప్పిండి, అయిపోయింది, దాని దీనిలో తీసుకురాకు, నేనైతే ఆయన చిన్న మందు కొట్టలేను. కాదు మరి ఆయన ఆయన ఒప్పుకున్నాడుగా, ఆయన పైసలు ఇవ్వకపోతే నేను ఇస్తాను. మరి ఆయన ఆయన ఇప్పిండి, ఇప్పుడు ఇప్పుడు ఈ పంట పైసలు కూడా ఆయన కట్టిపోయింది. మరి ఆయన ఎందుకు ఇస్తారా, నీ ఎంత వచ్చింది ఆయన మరి వస్తే కట్టి మరి వస్తే చూసి రమీరేమన్నా అన్నిటికుంటాడు కదా నీకు అన్నిటికుంటాడు కానీ మంచి పనులకు టైం వేస్ట్ నువ్వు మార్చలేడు అనవసరంగా ఎందుకు కావాలి ఉన్నారా సాక్ష్యాలు ఉన్నాయంటే మందు కూడా నీకు నువ్వు నా చుట్టం కాదు ఆడు నా చుట్టం కాదు నేను ఒకటే చెప్తున్నా నువ్వు పంట ఖరాబ్ అయిందా లేదా నేనైతే కొట్టలేను మందు అయితే కొట్టలే నువ్వు కొట్టలే అంటే నీకు నిన్ను కొట్టుడు అవుతుందిగా నీకు కొట్టుడు కాదు కొడతారు చూసినారు ఎవరన్నా ఇంతకు ఇంతకు ముందు పంచాలయన నిరుడు ఆ పంచాల దండుగా ఆ పంచాయతీ ఈ పంచాయతీ దింపుండి పంచాయతీ నాకెందుకు కడతావా నువ్వు శనికాడ గుడి చేసుకుంటూ పని ఎవరు నువ్వు శనికాడ గుడి చేసుకుంటే నీ శని మందు కొట్టిన తెలుస్తున్నా నాకేం చెప్తున్నా గుడిచే అంటాను నువ్వు ఉండనా సర్దిట్టు మాట్లాడుతున్నాడు రావద్దు ఇప్పుడు అట్లా కాదన్న దండు కట్టమంటారు ఎట్లా కడతా నేను కొట్టిన ఇటు చూసి మాట్లాడుతున్నాడు కొట్టినామంట నేనే కొట్టినట్టు అని చెప్తున్నారు మషిన్ ప్రాబ్లం ఏం మాట్లాడదు నడువులు కూర్చున్నారు మంచి నలుగురు పెద్ద మనసు కలిసిరు అలా నడుస్తుంది కానీ ఇప్పుడు కరెక్ట్ చెప్పినా కడుపులో ఒకటి పెట్టుకుండు మనసులో ఒకటి పెట్టుకుండు మరి ఈలే కొట్టుకురేమో తెలందాక పోయి దండకి ఇట్లా వస్తుంది మానం కూడా సాంక్షన్ ఖరాబ్ అవుతుంది అంటే నువ్వు గడ్డి మంది ఎక్కడ నడ్డీరిగే ముచ్చట ఎక్కడ మాట్లాడుతున్నా ఇగో చూడు అన్న నేనైతే దండు కట్టా మరి ఏమనాలి మళ్ళీ వరుస దాపిన వంగడం తప్పిన వరుస దాపిన వాడు వీడు నేనైతే ఏ సర్పంచ్ బా నువ్వు ఇయ్యాలి నేను నువ్వు బావలేడు బామ్మర్ది లేదు కృష్ణా నాకు పైసలు కావాలంటే ఏపో నాడు వచ్చి మీ షేన్ కాడ ఏమైనా పని చేయమని చేసాగా నాకు తెలిసిపో నువ్వు చూసిన ఇప్పుడు 1000 రూపాయలకు బాగుంది అదే పని చేస్తావు నువ్వు పగలు చూస్తావు తెంపుకొని పోతావు చూడు జంగనా నువ్వు తెలిసి మాట్లాడతావు తెలియక మాట్లాడతావు కానీ జరుండ సర్పంచ్ సబ్ జరుండు కలిసి కోసం మాట్లాడిన మొన్న బర్రెను కట్టేసి రాలే అలా టమాట చేనులలో బర్రెను మేపితే ఎంత బాగానే ఒక మడిపెట్టు ఈయన మీద వస్తే ఎందుకు పొద్దున్న దాకా విని విలిపియాలంట నేను దాపెట్టుకుంటూ వస్తుంటే వాడు మళ్ళీ వచ్చి ఉల్టా మాట్లాడుతున్నాడు. నేను టమాట చెట్లలో మేపలేను టమాట చెట్లలో కట్టేలేను నేను అవతల ఉరమే మేకు గుది కట్టేసిన తాడు పొడి ఉంది పోయి మేసింది ఏమో మరి నేనేమన్నా మేపినా ఆ విష్ణుకు చెప్పి ఏందో కథ సావనీయుడు పక్క నేను అందుకే రానన్న విష్ణు మాట మనిషి వాళ్ళ నాయన మాట మనిషి గాలి మీద వేసుకున్నాడు లేదా ఇగో నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా వాడి తాన పైసలు లేవు కుతికే బట్టి పిసికినా పైసలు లేవంటాడు అని దగ్గర నెత్తి మీద రూపాయి పెడితే చారాన కూడా ఎవడు అడగడాను వాని గుణమేస వంటిది పొద్దున్న దాకా గోకుతానే ఉంటాడు వాడు వాడిని ఏం చేద్దామంటే ఈయన్నే మరి మీరు చెంపదెబ్బ కొడతావా వాడిని ఏం దెబ్బలు కొడతావా కొట్టు గంతే కానీ ఇంకోటి అయితే వాడి నుంచి వసూలు చేయలేదు షెడ్ కొట్టినాడు అడగనుంటి మరి మందు కొట్టినాడు చేస్తే ఏం మాట్లాడుతున్నావు అడ్డం నువ్వు ఆ షెట్టు కొన్నోడు కొండికే కొంటే ఆడుకోతే చక్కగా అవుతుంది ఇగో కృష్ణా వాడు మంచితనంతో నేనాడు కోపిన బియ్యం కూడా తెరియలేరు పొద్దుగాల ఈడు వచ్చి గప్పాలు కొడుతున్నాడు నువ్వు వాళ్ళకి చేసిన వీళ్ళ పాలలో తన బర్రెను మేపినాడు బర్రెను కట్టేసినాడు ఏమనలే ఉరమీవతలో చెట్టు కొట్టినాడు ఏమనలే ఇలా కొండ పోయి మందే కొట్టినావు నువ్వు అంటే నువ్వు పంటకు కాదు మనుషులకు కూడా కొట్టేటట్టున్నావు మందును ఇట్లా అనుకుంటే గట్లేదు కొడతా సర్పంచ్ అంతా పోనే ఇక చెట్టు పంచాదు ఆ పంచాది ఈ పంచాది ఎందుకు ఎవరినేసేనే అది నిజమా అవధం ఏదైనా ఉండని ఎట్లా అవుతాం చెప్పి నువ్వు చెప్పు నిజమా అవధంగా నిజమే నిజం ఉంటే మాట్లాడు నువ్వు ఆయన వేసుకున్నాడుగా పలుపుతాలు 6 నిమిషాలు లేక ఒక తాడి ఏమన్నా అయిపోతుంది మరి నాకెందుకు నాకు అష్టం ఒక తాడి ఏమను అది మరి మరి కుదబెట్టుమని మరి కోపిన బియ్యం కూడా ఉదరియరు ఉదరి కాదా ఉదరి ఉదరియను అంటే ఉదరి ఎందుకు పొద్దుగాల కోపిన బియ్యం కాదు పొద్దుకి కోటర్ మాత్రం ఏమన్నా తెచ్చుకుంటాను అన్ని దుకాణాల ఖాతాలే ఉన్నాయి అది కాదు నువ్వు కోపిన డీలర్ అవేను
చూసినావును, రేషన్ కార్డు ఇచ్చినావు నాకు తక్కువ వాడుతున్నాయి అంటే నువ్వు మాట్లాడక, నువ్వు ఏమో సర్పంచ్ మాట్లాడికే ఏందో చెప్పండి అంటుండు. ఎవరిదైనా పంటలేడు చేసిండు, ఆయన చూసిండు ఒకటే ముచ్చట. ఇప్పుడు ఈయన ఎంత దాకా పోయింది అధ్యక్షరా? సరే ఇప్పుడు పత్తి చేను ఉన్నదిగా, ఆ పత్తి చేను 10 వల్లాలు అవుతుంది కదా, 5 వల్లాలు ఆయన కీమనుడి తర్వాత పక్కేద్దాము, ఈయనకి ఏదో రకంగా చేద్దాం, అది కూడా ఉద్దర కాదు నగదు ఇద్దాము, 2 వల్లాలు కాడ కొప్పుకోమను. మూడు వాళ్ళ లేవు, 3 రూపాయలు లేవు సర్పంచ్ సాబ్ వద్దే వద్దు ఏం కాదు, నీర్చిచ్చి వాటిపోయింది ఆ సేన్ అది. ఇప్పుడే మరి అలాగే ఉన్నది ఆయనకు కొట్టు, ఫోన్ పేనో ఏదైనా కొట్టు, పనిలేదు బాట లేదా మాకు, ఆయనకు 12 పనులు ఉంటాయి ఖరాబ్ చేసుకోవాలి, పని లేకుండా పని కల్పిస్తాడు. ఇగో ఈ కడుపులో పెట్టుకుని మళ్ళీ మాట్లాడదు, పైసలు వేసేసినాం అయిపోయింది ఇక. చూడు అందుకే నీకు ఫోన్ చేసిన, నువ్వు వస్తే పంచాయతీ దిగుతుంది అని. ఎందుకే ఎవరిదైనా సేనే, ఆయన పెద్ద మనిషి ఊరందరికి మంచిగా ఉండే పెద్ద మనిషి ఎందుకు, మనం దేవుని పేరు కరెక్ట్ కానీ ఈ ఉదరగాలు ఎప్పుడు వేసుకోక. ఇగో మళ్ళా మాట్లాడు జంగారాను, ఎవడో ఒకడు ఉండాలి కదా, తప్పదు కదా ఉండాలంటే. ఊరన్నప్పుడు ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోరు మనకి ఎందుకు అంట, ఊరన్నప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు గారు సర్పంచ్ సాబ్ అన్ని మనసులో పెట్టుకొని మాట్లాడతారు. నువ్వు దా ఇక్కడికి వెళ్తా, పని ఉన్నదంటే ఫోన్ చేస్తున్నారు. ఛాయ్ హోటల్ 10 గాలు ఉన్నాయి, అట్లా కాదా ఈరోజు అతను ఛాయ్ తాగితే మాకు వచ్చే 150 ఓట్లు కూడా రాకూడదా? ఇద్దరు మరి ఇంకేముంటదా, మాకు ఏం పని ఉంది తోని? మానవత్వం నడవాల, మా వాళ్ళు మా ఇంటి ఉంటారు, ఎవరికైనా సరే ఉన్నారు అర్థంగా ఉండాలి. అందరం ఎంత అక్కడ ఓట్లతో ఇవ్వండి.